హుజరాబాద్ హుజరాబాద్ ఇంటింటా అదే పేరు హుజరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు రెచ్చిపోయిన నాయకులు హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచేది గొప్ప మనసున్న నాయకుడే అంటున్నారు అక్కడి ప్రజలు నేను గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి రోడ్డు మీదకి వస్తారు అని హెచ్చరించిన ఈటల ఈ సందర్భంగా తాను జీతగాన్ని కాదని తాను కూడా గులాబీ జెండా ఓనర్నేనని ఆనాడే ప్రకటించానని పేర్కొన్నారు పదవుల కోసం పెదవులు మూసే వ్యక్తి హరీష్ రావు అని తాను గొంతెత్తిన తర్వాతే హరీష్ రావుకు మంత్రి పదవి వచ్చిందని తెలిపారు దళిత బిడ్డ ప్రదీప్ కుమార్ సీఎస్ గా పదవి విరమణ చేసి అక్కడికి వెళ్లకుండా అవమానించారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆకనూరి మురళి లాంటి దళిత ఎస్ఐ సీఐ అధికారులు మానసిక ఒత్తిళ్లకు గురి చేసి వారి ఉద్యోగులకు రాజీనామా ఇచ్చేలా చేసింది కేసీఆరే కదా అని ప్రశ్నించారు పార్టీలో జెండాలు సిద్ధాంతాల కంటే మానవ సంబంధాలు గొప్పవని చెప్పారు కార్యక్రమంలో మాజీ ఎంపీ వివేక్ కర్ణాటక ఎంపీ మునిస్వామి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ రాజీ మంత్రులు చంద్రశేఖర్ బాబు మోహన్ పాల్గొన్నారు ఇవాళటితో ముగియనున్న హుజరాబాద్ బైపోల్ నామినేషన్లు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్రేజీ న్యూస్.